మల్లారెడ్డిపేట గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కొత్తపల్లి పరిధిలో గల ధాన్యం కొనుగోలు కేంద్రం సింగిల్ విండో చైర్మన్ భూపతి సురేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా భూపతి సురేందర్ మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు మద్దతు ధర కల్పిస్తుందని, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని, కరోనా కష్టకాలంలో రైతులకు మేలు కలిగే విధంగా కనీస మద్దతు ధర కల్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్, కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం గొప్ప విషయమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శెట్టి మహేశ్వరి, రవి, ఎంపీటీసీ కంటం రాజేందర్, వైస్ చైర్మన్ గాండ్ల రాజం, ఉప సర్పంచ్ గాండ్ల ఆంజనేయులు, డైరెక్టర్లు వంగా దామోదర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, బాలరెడ్డి, యశోద సీఈఓ రాజయ్య, దేవాలయ కమిటీ చైర్మన్ బాలచందర్, కోఆప్షన్ సభ్యులు స్వప్న, మాజీ ఎంపీటీసీ భూంపల్లి హనుమాన్లు, వార్డు సభ్యులు రైతులు బీరా వెంకట్ తదితరులు పాల్గొన్నారు. మల్లారెడ్డిపేట గ్రామానికి సంబంధించి మరికొన్ని రైతుల ఉత్సాహం చూస్తూ ఉంటే తోటి ఈ తెలంగాణ ప్రాంతంలో ఈ కొనుగోలు వడ్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ఈ ప్రాంత రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా కేసీఆర్ గారు స్వతహాగా రైతు ఆయన రైతుల పక్షపాతి